ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ చిన్న వీడియో సెషన్లో మరొక క్లినికల్ కండిషన్ గురించి, అదే యూరినరీ ట్రాక్ డిజూరియా, అంటే డిఫికల్టీ ఇన్ యూరినేషన్, యూరినేషన్ పాస్ చేయడానికి కష్టపడటం, యూరినేషన్ పాస్ చేసేటప్పుడు మరి కలిగేటటువంటి ఈ బాధ, యూరినేషన్ పాస్ చేయటానికి ఇబ్బంది పడటం అనేటటువంటి లక్షణం డిజూరియా. డిజూరియా గురించి మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి మెడిసిన్స్ గురించి మరి ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఒక మనవి, మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ డిజూరియా, డిజూరియా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము, డిఫికల్ట్ ఇన్ యూరినేషన్, యూరినేషన్ పాస్ చేయటానికి ఇబ్బంది పడటం. ఎక్కువగా మరి ఇది చిన్నపిల్లల్లో, లేదంటే వయసు పెరిగిన వాళ్ళల్లో ఎక్కువగా, మరి 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళలోనే ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం ఫ్రీక్వెంట్గా ఆ ఏజ్ పేషెంట్స్నే మనం ఎక్కువగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవటాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఇది డిఫికల్ట్ యూరినేషన్ కలగటానికి ముఖ్యమైన కారణం గనక మనం పరిశీలించినట్లయితే, ఇది యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉండటము. యూరినరీ ట్రాక్ అంటే మరి అది యురెత్రాలో, మూత్రనాళంలో ఉండొచ్చు, లేదంటే ఈ బ్లాడర్ మూత్రాశయంలో ఉండొచ్చు, లేదంటే యురెటర్స్లో ఉండొచ్చు, లేదంటే మరి ఈ కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మరి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, మరి ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ కిడ్నీ అనే ఈ యూరినేషన్, డిఫికల్ట్ యూరినేషన్ అనేది ఈ ప్రాబ్లం అనేది మరి కలగవచ్చు. మరి ఈ డయాబెటీస్లో మరి ఈ ప్రాబ్లం, కిడ్నీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు కలుగుతుంది అంటే, మరి అది డయాబెటీస్కి అన్కంట్రోలబుల్ డయాబెటీస్, షుగర్ వ్యాధి కంట్రోల్ లేకపోవటం వల్ల, లేదంటే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా, లేదంటే కొన్ని రకాలైనటువంటి సెక్షువల్ డిజార్డర్స్, ఈ గోనోకోకల్ గనోరియా లాంటి సెక్షువల్ డిజార్డర్స్, లేదంటే ఫీమేల్స్లో వెజైనైటిస్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, యోని భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మూత్రనాళంలోకి, మూత్రాశయంలోకి స్ప్రెడ్ అయ్యి మరి యూరినేషన్ అనేది ఫ్రీగా కలగపోవటం, ఫ్రీగా జరగకపోవటం అని ఈ సమస్య, ఈ ప్రాబ్లం, ఈ సమస్యతో మరి బాధపడవచ్చు. మరి ఇలాంటి కేసుల్లో మరి హోమియోపతి ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే, మరి యూరినరీ ట్రాక్ యొక్క లక్షణాలు, యూరిన్ పోసేటప్పుడు మరి కలిగేటటువంటి ఈ లక్షణాలని, ఈ మరి తీవ్రమైనటువంటి ఈ మంట, మరి ఒక్కొక్కసారి మరి మూత్రనాళం ఎర్రగా మరి మారిపోవచ్చు, అక్కడ ఈ అంటే పూత అనేది ఏర్పడి విపరీతమైనటువంటి ఈ మంట అనేది కలగవచ్చు. మరి ఏదైనా ఈ హోమియోపతి మెడిసిన్ మీ రెసిస్టెన్స్ని పెంచటం వల్ల, మరి అక్కడ ఉన్నటువంటి బేసిక్గా రూట్ కాజ్ అనేది, బేసిక్గా రూట్ కాజ్ని మరి అది రిమూవ్ చేసి, మరి ఈ పూర్తిగా ది యూరినరీ ట్రాక్ యొక్క ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసి, మరి ఈ డిఫికల్ట్ యూరినేషన్ అనేది, యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బంది అనే దాన్ని పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్ మీ ప్రాబ్లమ్ని క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు మనకు ఉపయోగపడతాయి ఈ డిఫికల్ట్ యూరినేషన్ అనే దాన్ని క్యూర్ చేయడానికి, మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి హోమియోపతి మందు ఈ క్యాంథారిస్. ఈ క్యాంథారిస్ ఎలాగంటే, ఈ విపరీతమైనటువంటి మంట ఉంటుంది యూరిన్ పోసేటప్పుడు, విపరీతమైనటువంటి మంట యూరిన్ పోసేటప్పుడు, మరి ఆ మంటతో తట్టుకోలేక పేషెంటు కింద మీద పడిపోతుంటాడు. యూరిన్ ఎక్కువ రాదు, డ్రాప్స్గా ఒక్కొక్క డ్రాప్ వస్తూ ఉంటుంది. మరి కింద మీద అంటే గెంతులేస్తూ ఉంటాడనమాట ఆ మంటకి. ఆ పేషెంటు విపరీతంగా యూరిన్ పోయలేక గెంతులేస్తూ ఉంటాడు. మరి అంత తీవ్రమైనటువంటి మంటతో గెంతులేసేటటువంటి పేషెంట్స్లో మనం క్యాంథారిస్ ఒక 200 తీసుకుని ఒక 2 పిల్స్ వేస్తే మీరు ఒక అద్భుతాన్ని చూడొచ్చు. వితిన్ 5 మినిట్స్లో అతను ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా యూరినేషన్ చేయటం అనేటటువంటి ఆ చిత్రాన్ని మనం చూడవచ్చు. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఎపిస్ మెల్లిఫికా. ఎపిస్ మెల్లిఫికాలో ఏ విధంగా ఉంటుందంటే, యూరిన్ పూర్తిగా సప్రెస్ అయిపోతూ ఉంటాయి. కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. మరి అతనికి ఏ విధమైనటువంటి ఈ దాహం ఉండదు. మరి అదే కాకుండా ఈ యూరిన్ పోసేటప్పుడు స్టింగింగ్ పెయిన్ అనేది వస్తుంది. డ్రాప్స్గా వస్తే తేనెటీగ కుట్టినట్టుగా ఈ స్టింగింగ్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఎపిస్ మెల్లిఫికా 200 ఒక 2 పిల్స్ ఇస్తే మీరు ఆ యూరినేషన్ అనేది, ఉదయం నుంచి రాలేదు యూరినేషన్, సాయంత్రం మన దగ్గరికి వస్తాడు పేషెంట్, ఎపిస్ 200 ఒక 2 పిల్స్ ఇస్తే వితిన్ 1/2 అవర్లో మంచి ఒక లీటర్ యూరిన్ ఫ్రీగా పోసేస్తాడనమాట. మరి ఎపిస్ అనేది అంత అద్భుతమైన హోమియోపతి మందు. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా
ఈ ఏపీస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 2 పిల్స్ ఇస్తే చాలు ఆ కిడ్నీ సమస్య అనేది పోయి మరి యూరినేషన్ అనేది ఫ్రీగా యూరినేషన్ అనేది పోయటం అనేది జరుగుతుంది. మరి అంత అద్భుతమైన హోమియోపతి మందు ఈ ఏపీస్. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ సర్సాప్రిల్ల. ఈ సర్సాప్రిల్ల ఎలాగంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మరి రెడ్ శాండ్ యూరిన్ ఎర్రటి యూరిన్ యూరిన్ ఎర్రగా మరి సెడిమెంటేషన్ ఎర్రగా ఉన్నటువంటి సెడిమెంటేషన్ యూరిన్ నుంచి వస్తూ ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఈ సర్సాప్రిల్ల చాలా అద్భుతమైన హోమియోపతి మందు. మరి బ్లాడర్ ఈ సర్సాప్రిల్లలో ఎలాగంటే ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా బ్లాడర్ ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటారు. మరి కిడ్నీలో స్టోన్స్ తయారవటం అవి బ్లాడర్లోకి రావటం మరి బ్లాడర్ ఇన్ఫెక్షన్కి గురి అవ్వటము మరి బ్లాడర్లో ఏదో పెట్టినట్టుగా అనిపిస్తుంది. యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, యూరిన్కి వెళ్ళొచ్చి పడుకుంటాడు, కానీ ఈ బ్లాడర్లో అనీజీనెస్ అనేది తగ్గదు. మీరు సర్సాప్రిల్ల మదర్ టించర్ తీసుకుని ఒక 6 డ్రాప్స్ గంట గంటకి ఒక 6 డ్రాప్స్ ఒక కప్పు నీళ్ళలో వేసి గంట గంటకి ఒక 3 సార్లు ఇవ్వండి. ఆ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయి మరి ఆ యూరినేషన్ అనేది చాలా ఫ్రీగా చేయటం అనేది 100% కూడా మనం గమనించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత ఈ పెట్రోసిలినం, ఈ పెట్రోసిలినం అనేది కూడా ఈ డిఫికల్ట్ యూరినేషన్లో ఉపయోగపడేటటువంటి అద్భుతమైన హోమియోపతి మందు. ఇది యురేత్ర మూత్రనాళము ఇన్ఫెక్షన్కి గురవటం వల్ల ముఖ్యంగా ఈ గొనోరియా లాంటి డిసీజెస్లో ఈ మూత్రనాళం ఇన్ఫెక్షన్ అయ్యి చిక్కటి చీమి వస్తూ ఉంటుంది మూత్రనాళం నుంచి. మరి అలాంటి కేసుల్లో మరి మూత్రనాళంలో ఏదో ఒక ఫెదర్ పెట్టి ఒక కోడీకి పెట్టి కెలుకుతున్నట్లుగా ఆ సెన్సేషన్ అనేది పేషెంట్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ పెట్రోసిలినం అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యూరినేషన్ ప్రాబ్లమ్, యూరిన్ డిఫికల్ట్ యూరినేషన్ అనేది 100% కూడా మనం క్యూర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మరి దీని తర్వాత యువా ఉర్సి అనేది కూడా చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఎలాగంటే వీళ్ళలో యూరిన్తో పాటు బ్లడ్ బయటకు వస్తుందన్నమాట. ఈ బ్లడ్ వచ్చేటటువంటి కేసుల్లో ఈ యువా ఉర్సి మదటించి తీసుకొని ఒక రోజు ఉదయము సాయంత్రము ఒక 6 చుక్కలు ఉదయము సాయంత్రం ఒక 2-3 రోజులు ఇస్తే కంటిన్యూస్గా ఇస్తే మరి అక్యూట్ కేసులు అయితే మరి గంట గంటకి ఇవ్వచ్చు. 4-5 చుక్కలు చొప్పున ఒక కప్పు నీళ్ళలో ఇచ్చినట్లయితే మరి ఆ యూరిత్రా నుంచి బ్లడ్ అనేది రావటం ఆగిపోయి 100% కూడా మరి డిఫికల్ట్ యూరినేషన్ అనేది యూరినేషన్ పాస్ చేయకపోవటం అనే సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ బొరాక్స్. ఈ పిల్లల్లో ఎక్కువగా మరి యూరినేషన్ పోసేటప్పుడు మరి చంటి పిల్లల్లో ఇన్ఫెంట్స్లో యూరినేషన్ పోసే ముందు మరి ఎక్కువగా వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ బొరాక్స్ 200 ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, పిల్లలు నవ్వుతా యూరిన్ పోస్తారు. మరి ఇది ఈరోజు యూరినేషన్ గురించి, దానికి డిఫికల్ట్ యూరినేషన్ గురించి, మరి దానికి సంబంధించిన కొన్ని హోమియోపతి మందుల గురించి తెలుసుకున్నాం. మరి మీకు ఈ ప్రోగ్రాం కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ ప్రాబ్లంతో డిఫికల్ట్ యూరినేషన్తో బాధపడుతుంటే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా వెబ్సైటు www.homeyoresearch.com తప్పకుండా శోధించండి. తిరిగి రేపు వేరొక ప్రోగ్రాంలో తిరిగి కలుద్దాము. మరి అంతవరకు సెలవు.